ఢిల్లీలో విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ రెడీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ నాలుగవ దశ ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్పేటలో ముగుస్తుంది. ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇప్పటికే బండి సంజయ్ 3 విడతల పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. మళ్లీ నాలుగవ విడతలో 10 రోజుల పాటు జరిగే బండి సంజయ్ పాదయాత్రలో 115.3 కిలోమీటర్ల మేర 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు బ్రేక్ తీసుకోనున్న బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవం నాడు జరగనున్న సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సభలో పాల్గొంటారు. 10 రోజుల పాటు జరగనున్న నాలుగో విడత పాదయాత్రలో బండి సంజయ్ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సింగిత్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పర్యటిస్తారని పార్టీ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షెడ్యూల్ను ఖరారు చేశారు. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఆరోపణలు వస్తాయి. ఇంట్లో కూర్చుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ సిగ్గు లేకుండా పోయి పరామర్శించేటటువంటి మూర్ఖులరా. ఇబ్రహీంపట్నంలో 34 మంది పేదోళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఓడు, ఒక్క మంత్రి ఓడు, ముఖ్యమంత్రి దేశం పట్టుకొని తింటారు. దీనికోసమన్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేయాల్సింది మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీని దారాదత్తం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తులు. మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు 2 విషయాలు భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి నువ్వు మోటార్ల కాడ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే నీ ప్రగతి తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ రెడ్డి అయిన విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, ఇక నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టినటువంటి బండి సంజయ్ ఈరోజు ఉదయం 10:30 తన పాదయాత్రను కొనసాగించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు అసెంబ్లీ సెషన్లో మాత్రం 2 గంటల పాటు ఏకదాటిగా తన ప్రసంగాలతో, అదేవిధంగా తెలంగాణ ప్రజా పాలన గురించి అటు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా ధ్వజమెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణకు సంబంధించి అటు పాలన గురించి ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈ యొక్క అంటే కేంద్ర ప్రభుత్వాల గురించి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల మంత్రుల గురించి కూడా చర్చించడం జరిగింది. ఇదే తరుణంలో కూడా బీజేపీ ఏదైతే బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ ఈరోజు నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టడం దీనిలో పరంగానే ఒక అంశాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తూ ప్రజా సంగ్రామ కేవలం మనుషులతో మమేకం అవ్వడానికి మాత్రమే, తన ఉనికిని చాటుకోవడానికి మాత్రమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం పైన కూడా బండి బీజేపీకి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు కూడా చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రజా సమస్యలను చర్చించేందుకు వేదికగా ఉన్నటువంటి అసెంబ్లీలో మాత్రం కొంతవరకైతే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడడం, దాంతోపాటు వీరికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అంటే ఎవరైతే ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, అదేవిధంగా బండి సంజయ్, మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా, మంత్రులకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం చేపడుతున్నారు, ప్రజా సంగ్రామ యాత్రలో ఏ విధమైన అంశాలు చర్చకు తీసుకొస్తున్నారు అనే అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కేవలం తన ఉనికిని చాటుకోవడానికి మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే 8 ఏళ్ల పాలనలో ప్రజలు నష్టపోయినటువంటి వ్యవహారాల గురించి పక్కన పెట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సెప్టెంబర్ 17ను కూడా ఈరోజు ఎక్కడైతే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరగాలన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలపై కూడా బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఒక
అంటే ఒకే తాటి పైన మాట్లాడడం జరిగింది. జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి డికే అరుణ, అదేవిధంగా ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మరికొంతమంది వ్యక్తులు కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదికగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా కేంద్రం అధికారికంగా ప్రకటించనుంది. ఈ విషయాలపైన కూడా అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పరంగా సమైక్యతావాదంతో ముందుకెళ్లబోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే సెప్టెంబర్ 17 అనేది అటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈ రోజు మాత్రం ప్రజా సంగ్రామ యాత్రలో మాత్రం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 115.3 కిలోమీటర్ల వరకు నడవనున్నారు. మొత్తం 10 రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుంది. అనంతరం ఈ యొక్క ముగింపు సభకు మాత్రం అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ను తన ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రకు విచ్చేశారు. అయితే దాదాపు మొత్తం అంటే జాతీయ సమైక్య వేదికకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే మునుగోడు ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ కోసం ఇప్పుడు అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మాత్రం బీజేపీ మరింత కాస్త ముందడుగు వేసిందనే చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారాలను కొన్ని అంశాలను మాత్రం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒకటి అంటే ప్రధాన అంశంగా తీసుకోవడంతో పాటు అటు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మునుగోడు ఉప ఎన్నికలే ప్రధాన వేదికగా అయినటువంటి 3 పార్టీలకు మాత్రం అటు బీజేపీ ముందుకెళ్లడం, అదేవిధంగా పోటాపోటీగా టీఆర్ఎస్ ముందుకెళ్లడం, ఎటువంటి ప్రజల నుంచి సపోర్ట్ లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు అసెంబ్లీ వేదికలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కు వంత పడినటువంటి విధానాలే కనబడుతున్నాయి. అంటే గత కొన్ని రోజులుగా అనుకుంటున్నటువంటి అంతర్గత చర్చలకు మాత్రం ఈరోజు బహిర్గతం అయినట్లే తెలిసింది. ప్రజా సంగ్రామ యాత్రలో అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరిస్తూ అదేవిధంగా కేసీఆర్ పాలన మొత్తం గద్దెదించాలి, అదేవిధంగా ఢిల్లీలో జాతీయ జెండా ఎగురవేయాలి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతదేశంలో బీజేపీ అనేది అన్ని స్థానాలలో ఉండాలని చెప్పేసి కూడా ముక్తఖండంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో మాత్రం ఎదురయ్యేటువంటి సమస్యలను అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలనను మరింత అణగదొక్కే విధంగా బీజేపీ పాలన ఉండబోతోంది. ఎప్పుడైతే జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తూ వచ్చినటువంటి బీజేపీకి మాత్రం ఎన్ని ఎదురుదెబ్బలు కలిగినా దాన్ని అధిగమించి ముందుకెళ్లేటువంటి సాహసం చేస్తుంది. ఇప్పటికే తనకు అంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడం, ముందడుగు వేయడం అనేది ప్రజల అభిమానాన్ని చెరగొనడం చాలా వరకు కొంతవరకు అయితే చర్చనీయాంశమైంది. పార్టీలో తనదైనటువంటి ముద్ర వేసుకునేటువంటి పరిస్థితిలో, తనకంటూ ఒక హోదా కల్పించుకునేటువంటి పరిస్థితిలో మాత్రమే బీజేపీ ముందుకెళ్తుంది. అందులో ప్రధానంగా బండి సంజయ్ ఉన్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇవేవి తనని ఆపలేవు అని చెప్పేసి కూడా ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. సౌమ్య, థ్యాంక్ యూ రాణి.